నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు మండల పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ఎస్ఐ బోజ నాయకుల ఆధ్వర్యంలో అన్ని మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకాడు సీఐ నరసింహారావు మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు వాకాడు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని ఆలయాలు, చర్చిలు, మసీదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవాలయాల ధర్మకర్త మండలి చైర్మన్లకు, కమిటీ నెంబర్లకు, ముస్లిం మత పెద్దలకు అవగాహన తెలియజేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామాల్లో కనిపించినా అనుమానంగా తిరుగుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాల మత పెద్దలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గ్రామ కమిటీలో వచ్చేదానికి విఆర్ఓ గారు, ఒక కానిస్టేబుల్ మరియు గ్రామ సంరక్షణ కార్యదర్శి, మహిళా సంరక్షణ ఉన్నారు కదా, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి గారు ఒకరు, మరియు ఈ వాలంటీర్స్, ఆ విలేజ్లో ఉన్నటువంటి వాలంటీర్స్ని అందరినీ కలిపి ఒక కమిటీగా, విలేజ్ కమిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళు వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందంటే, ఆ గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మసీదుల్లో కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఆ టెంపుల్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ధర్మకర్త మండలితో మాట్లాడి వాళ్ళ సైడ్ నుంచి, మరియు ఈ మసీదు వాళ్ళు, చర్చెస్ సంబంధించినటువంటి వాళ్ళు నైట్ టైము ఆ మసీదుల్లో, టెంపుల్స్లో, మరియు ఈ చర్చిలో పడుకునే విధంగా, నైట్ ఎవరైనా వచ్చి అవాంఛనీయ సంఘటనలో జరగనీయకుండా చూసుకునే విధంగా, వాళ్ళు నైట్ కాపలా ఉండే విధంగా ఏర్పాటు చేయడం నిమిత్తం ఈ గ్రామ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా విలేజెస్లో కూడా కమ్యూనిటీ హార్మోన్స్ అనేది, ఎలాంటి కమ్యూనల్ ప్రాబ్లం రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా ఇమీడియట్లీ ఎవరైతే విలేజ్కి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా ప్రతి హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, మరియు క్రిస్టియన్ సంబంధించినటువంటి ఫాస్టర్స్, దానికి సంబంధించినటువంటి ఇంకా పెద్ద మనుషులు ఎవరు ఉంటే వాళ్ళని, మరియు మసీదు మాస్క్ సంబంధించినటువంటి ఇమామ్స్, మరియు ఆ పెద్దలందరినీ కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆ విలేజ్లో ఉన్నటువంటి కమ్యూనల్ పరంగా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగనీయకుండా చూసుకునే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఇదన్నీ కూడా మన డీజీ గారు, మరియు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విలేజ్లో ఉన్నటువంటి టెంపుల్స్ కానీ, మాస్కులు కానీ, మసీదుల్లో కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా వాలంటీర్స్, వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, మేము మా టెంపుల్స్కి, మేము మా ఉన్నటువంటి మసీదులకి, చర్చిలకి, అన్నిటికి కూడా మేము కాపలాగా, మేమే మా విలేజ్ తరఫున మేము ఉంటాము అని ముందుకు వచ్చేవాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆ విలేజ్లో ఎలాంటి సంఘటనలు జరగనీయకుండా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అది ఎస్పీ గారు ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు సాయంత్రంలోపు ఇవన్నీ కూడా, ఈ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళు వాళ్ళ విలేజ్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవటం ఒకటి, ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగినా కూడా వాస్తవం ఏంది, ఏం జరిగింది ఆ విలేజ్లో అనేది వాళ్ళు ముందు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, వాళ్ళ సైడ్ నుంచి సహాయ సహకారాలు అందించాలని మేము వాళ్ళకి ఆదేశించడం జరుగుతుంది. అలాగే ఈ టెంపుల్స్ కానీ, మసీదులు కానీ, చర్చెస్ కానీ, ఇంపార్టెంట్ మెయిన్ మెయిన్ టెంపుల్స్, మసీదుల్లో సీసీ కెమెరాలు కొన్ని దగ్గర పెట్టున్నారు, కానీ కొన్నింటిలో కొత్తగా కట్టిన గుళ్ళో కానీ, పాత చర్చెస్ కానీ, మసీదులో కానీ సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు కంపల్సరీ పెట్టాలని దాని మీద ఆ ధర్మకర్త మండలి ఉంటే వాళ్ళకి తెలియజేస్తున్నాము. అలాగే ఒకవేళ లేకపోతే ఆ ఉన్నటువంటి వార్డులో కానీ, లేదంటే ఆ విలేజ్లో కానీ ఉన్నటువంటి పెద్ద మనుషులకు చెప్పి సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవాలని మా తరఫున, పోలీసు వారి తరఫున, మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. అట్లాగే ఎవరన్నా సొంతంగా వాళ్ళ నిధులతో పలానా దేవాలయానికి మేము సీసీ కెమెరాలు పెడతామంటే వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నీ కూడా వాళ్ళ సొంత దీని పర్పస్గానే ఉంటుంది, కానీ మా చేతితో మేము డబ్బులు ఇవ్వండి, మేము సీసీ కెమెరాలు పెట్టిస్తామనేది ఎలాంటిది చెప్పము. ఆ సీసీ కెమెరా ఎవరైతే ఇన్స్టాల్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పిలిపించి, ఆ ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళకే మాట్లాడించి, వాళ్ళ ద్వారానే పేమెంట్, వాళ్ళకి అయ్యే చెక్ ద్వారా కానీ, క్యాష్ ద్వారా కానీ వాళ్ళకి అయ్యే విధంగా చెప్తా ఉన్నాం. మీరు కూడా మా సైడ్ నుంచి మీడియా వారికి తెలియజేసేది, మీరు అవేర్నెస్ అనేది ప్రతి విలేజ్లో తీసుకురావాలని, అందరికీ కూడా తెలియజేయాలని
కోరుకుంటున్నాము. మెనీ మెనీ థ్యాంక్ యూ అన్నారు.